Namaste, Ubaya Kushala Pari. Welcome to our YouTube channel, Jaanu Tales, and welcome back to another vlog. So, chusarara tinochi maa chinna chella anamata. Ee roju nenu maa pinni maa mummy maa chinna chella andaram kalisi shopping pothunnam. Kaani aa shopping enti anedi ippudu appatlo meeku sorry, ippudu appatlo meeku teliyadu. Very soon aa vlog vastadi. Kaani ee roju meeru chudaboye vlog enti anesi hair ante dan kosam ani cheppi nenu natural dye esukunnanu anamata. ఎందుకు నవ్వుతున్నావు? నాకైతే గ్రే హెయిర్ వచ్చింది అనమాట, అందుకని చెప్పి న్యాచురల్ డై వేసుకున్నా. అప్పుడే వైట్ హెయిర్ వచ్చేసిందా? అప్పుడే ఏం కాదు, చాలా మందికి ఇంకా ముందే వస్తుంది. నాకైతే ఏంటంటే కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అనుకుంటా ఎక్కువ వచ్చింది. అంతకుముందు అసలు చాలా తక్కువ ఉండేది, చాలా తక్కువ కాదు ఇన్ఫాక్ట్ ఒకటో రెండో ఉండేవో లేవో కూడా నాకు గుర్తులేదు. చాలా మందికి మీ స్కూల్లో కాలేజ్లో ఎవరికి లేవా? ఇప్పుడు మళ్ళీ చూడు, దట్స్ ద బ్యూటీ అనమాట. సో యా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరైతే ఫస్ట్ వెళ్ళి బ్లాగ్ చూసేస్తాను. ఇక్కడ చూడండి, నాకు మొత్తం వైట్ హెయిర్ ఎంతలా వచ్చేసిందో. సైడ్స్కి అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట, మిడిల్లో కూడా ఉంది కానీ బట్ చాలా తక్కువ, బట్ సైడ్స్కి ఫ్రంట్ పార్ట్లో చాలా ఎక్కువ ఉందన్నమాట. సో నేనైతే దీనికోసం ముందు రోజు నైటే మెహందీ అంటే గోరింటాక్ పౌడర్ అంటాం కదా, సో అట్లా మెహందీ పౌడర్ ఒక ఐరన్ ప్యాన్లో కలిపి ఉంచుకున్నాను అనమాట. జస్ట్ వాటర్ ఇంకా మెహందీ పౌడర్ అంతే, నార్మల్ వాటర్, అది కూడా హాట్ వాటర్, అట్లా ఏం కాదు. సో అది కలిపి ఉంచుకున్నాను. అది నెక్స్ట్ డే మార్నింగ్ నేను దాన్ని నార్మల్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని అప్లై చేస్తున్నాను అనమాట. సో నా అప్లికేషన్ మెథడ్ ఎలా ఉంటుంది అంటే, హెయిర్ని ఫస్ట్ అయితే నీట్గా కూమ్ చేసేసుకుంటాను, అప్లై చేసేటప్పుడు చిక్కులు అవి ఉండద్దు అని చెప్పి. సో కూమ్ చేసుకొని స్ప్లిట్స్ వైజ్గా దాన్ని పార్టిషన్ చేసుకుంటూ అప్లై చేసుకుంటాను అనమాట. నేను యాక్చువల్లీ ఇది ట్రై చేసిందే టూ టైమ్స్ కూడా నేనే అప్లై చేసుకున్నాను. మేబీ ఫర్దర్గా అంటే లైక్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ హెల్ప్ తీసుకుంటానేమో తెలియదు, ప్రస్తుతానికి అయితే నేనే అప్లై చేసుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ అంత ఎక్కువ కనిపించదు, ఐ మీన్ అంత నీట్గా కనిపించదు అప్లికేషన్కి, బట్ స్టిల్ మనం ఇట్లా పార్టీషన్ చేసుకున్నామంటే ఎక్కడా మిస్ అవ్వకుండా నీట్గా అప్లై చేసుకుంటే వెళ్ళచ్చు అనమాట, ఫ్రంట్ టు బ్యాక్. సో ఇట్లా నేను ఏ కూంబు యూజ్ చేయకుండా అదే స్టిక్ ఏదైతే మనము అప్లై చేయడానికి యూజ్ చేస్తున్నామో దాని బ్యాక్ సైడ్ టిప్తోనే ఇట్లా యూజ్ చేస్తానమాట, ఇట్లా పార్టీషన్ చేయడానికి. సో అట్లా పార్టీషన్ చేసుకుంటూ నీట్గా మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేసుకున్నాను. మొత్తం స్కాల్ప్ నుంచి బాటమ్ దాకా అప్లై చేసుకొని ఇట్లా నేనైతే నాట్ చేసేసుకున్నాను హెయిర్ అంతా, ఎందుకంటే అది డ్రై అవ్వద్దు అనమాట. సో ఈ నాట్ చేసుకున్నా అంటే లైక్ బన్ వేసుకున్నాను కదా, ఈ బన్ మీద తర్వాత నేను ఒక క్యాప్ అయితే యూజ్ చేశానమాట. సో ఆ క్యాప్ పెట్టుకొని ఒక 1 అవర్ దాకా అలాగే ఉంచేసుకున్నాను. 1 అవర్ తర్వాత దీన్ని వాష్ చేయాలి, 1 అవర్ దాకా డ్రై చేసుకోకూడదు అనమాట, వెట్టిగానే అది పట్టేదాకా ఉంచుకోవాలి. సో ఎప్పుడైనా సరే మీరు నార్మల్గా మెహందీ తలకు పెట్టుకున్నా లేదంటే ఇలా ఏదైనా న్యాచురల్ లీవ్స్ మందా ఆకులు కానీ ఏదైనా సరే పెట్టుకున్నప్పుడు దాన్ని కంప్లీట్గా డ్రై అవ్వకుండా ఇట్లా ఏదైనా వేసుకోవాలన్నమాట. అండ్ ఇది వాష్ చేసుకున్న తర్వాత నేనైతే ఇండిగో ఆకు కలుపుకుంటున్నా, అంటే నీలి ఆకు అనమాట. అదేంటి అంటే ఎప్పుడో కలిపేసి ఉంచుకుంటే దాని డై బయటకు వచ్చేస్తుంది. సో అప్పటికప్పుడు కలుపుకొని అప్పటికప్పుడు తలకు అప్లై చేసుకోవాలి. సో నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. వాటర్ అయితే కొంచెం బాయిలింగ్ అంటే ల్యూక్వామ్ వాటర్ అంటాం కదా మనం గోరువెచ్చగా, సో అలా ఉన్నప్పుడు మనం ఈ ఆకు పౌడర్ వేసుకుని, నేనైతే బయటనే తెచ్చుకున్నాను బట్ ఈ చెట్లు కూడా ఇంట్లో పెంచుకోవచ్చు, బట్ నాకు అన్ని ఎక్కువ చెట్లు లేవన్నమాట, ఒకటో రెండో ఉన్నాయి మా కాంపౌండ్లో, అది సరిపోదు అందుకని చెప్పి తెచ్చుకున్నా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పటికప్పుడు లైట్గా వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. అండ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ రెడీ టు గో అనమాట. దీని తర్వాత ఇది పర్పుల్ షేడ్లోకి మారిపోతుంది, అలా మారకముందే మనం హెయిర్ మీద అప్లై చేసుకోవాలి, సో దట్ ఆ డై ఏదైతే ఇడుగుతుందో అది తలలోకి వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది కూడా సేమ్ ప్రాసెస్, ఇట్లా స్ప్లిట్ చేస్తూ మొత్తం హెయిర్ అంతా పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత సేమ్ యాజ్ యూజువల్ బన్ కట్టేసుకుని దానిపైన అయితే నేను మళ్ళీ క్యాప్ వేసుకున్నాను. సో ఇది వచ్చేసి 1 డే ప్రాసెస్ నేను ఫాలో అయ్యేది, చాలా మంది 2 డేస్ ప్రాసెస్ ఫాలో అవుతారు. అదేంటి అంటే ముందు రోజు మెహందీ పెట్టుకొని నెక్స్ట్ డే నీలి ఆకు పెట్టుకుంటారనమాట. మీరు ఏ మెథడ్ యూజ్ చేసినా సరే షాంపూ యూజ్ చేయకోకుండా ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలన్నమాట హెయిర్. సెకండ్ టైం యూజ్ చేస్తున్నా, ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు నాకు రిజల్ట్ బాగుంది, సో సెకండ్ టైం కూడా యూజ్ చేసిన. కాకపోతే ఎందుకు ఇన్ని రోజుల తర్వాత దీనికి చెప్తున్నానంటే జస్ట్ ట్రై చేద్దాం ఎన్ని రోజులు ఉంటుంది ఎగ్జాక్ట్గా మీకు చెప్దాం అనేసి. ఆల్మోస్ట్ నేను ఒక 20 డేస్ బ్యాక్ యూజ్ చేసిన ఒక 10 టు 11 హెయిర్ వాషెస్ తర్వాత ఐ హ్యాడ్ దిస్ హెయిర్ అనమాట. సో లైట్గా చిన్న చిన్నగా వైట్ హెయిర్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఈ గ్రే హెయిర్ ఆర్ వైట్ హెయిర్ ఏదైతే ఉందో అది కొత్తగా వచ్చింది మాత్రమే, పాతది అట్లనే బ్లాక్ ఉంది. సో నా హెయిర్ డై ప్రాసెస్ అయితే ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆ రోజు నేను ఇండిగో ఒక అప్లై చేసుకున్న రోజు కంటిన్యూషన్ వీడియో అనమాట. సో రాజా వాళ్ళు అయితే అనంతపురం నుంచి వచ్చారు ఆ రోజు నేరేడు పళ్ళు కోసము. మన తోటలో నేరేడు కాయలు చాలా చాలా బాగుంటాయి, ఇన్ఫ్యాక్ట్ తోటలో పండినవి ఏవైనా కూడా చాలా బాగుంటాయి. అండ్ మన తోటలో నేరేడు పళ్ళు ఏంటంటే చాలా స్వీట్గా ఉంటాయి అండ్ ఆల్సో మంచి సైజు
ఉంటాయి అనమాట, అంటే కండబట్టు ఉంటాయి అంటాం కదా అట్లా అనమాట. అండ్ ఇక్కడ రాజా వచ్చేసి చూయిస్తున్నాడు మన చెట్లు కాయలు డైరెక్ట్గా పీకి చూయిస్తున్నాడు అనమాట, చూడు ఎలా ఉన్నాయో అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఆల్రెడీ పీక్ ఉంచారనమాట మన కోసము, సో అవన్నీ మనం తీసుకెళ్ళడానికి వచ్చాము. సో అక్కడ ఉన్న ఆయన వచ్చేసి మనకి క్రేట్లో నింపి హెల్ప్ చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా అసలు ఎన్ని కాయలు ఉన్నాయో, ఇంటి నిండా సీజన్, ఏ సీజన్ తగ్గట్టుగా ఆ సీజన్ తాత ఎన్ని చెట్లు పెంచాడో. అసలు మామిడి పళ్ళ సీజన్లో మామిడికాయలు, జామకాయలు, సపోటాలు, నేరేడు పళ్ళు ఇది లేదనుకుండా ఆల్మోస్ట్ ఇండియన్ ఫ్రూట్స్ అన్నీ పెంచారనమాట అమ్మమ్మ తాత ఇద్దరు. సో మనకు అన్ని సీజన్స్లో అన్ని పళ్ళు ఉంటాయన్నమాట ఇంట్లో. అండ్ ఇక్కడ చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయి నేరేడు పళ్ళు. ఇది వచ్చేసి అల్లో నేరేడు అంటారంట, అల్ల నేరేడు, అల్లో నేరేడు, నల్ల నేరేడు ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు. అండ్ ఇక్కడ చూసారు కదా ఇది ట్విన్ అనమాట. సో అట్లా ఎప్పుడైనా బనానాస్లో ట్విన్ వచ్చినా, ఇట్లా వేరే ఏ ఫ్రూట్లో ట్విన్ వచ్చినా నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా తాత వచ్చి రాజాకు చూయిస్తున్నాడు ఎలాంటి పళ్ళు పీకాలి, అంటే ఏవి మాగడానికి వచ్చాయి ఏవి లేదు అని చెప్పి. మనమైతే ఓన్లీ డార్క్ కలర్ వచ్చినావు మాత్రమే పీకుతాం కదా, అట్లా కాకుండా మీడియం కలర్ వచ్చినావు కూడా ఏవేవి పీకొచ్చు అని చెప్పి చూయిస్తున్నాడు అనమాట. రాజాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి అంటే, మీకు ఆల్రెడీ కొన్ని వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది మమ్మల్ని ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే. సో రాజా కూడా తాతతో పాటు వెళ్ళి అడుగుతున్నాడు అనమాట ఇవా ఇవా అని చెప్పి. సో తాత చూపిస్తున్నాడు, తాతకు కూడా ఇట్లా చూపించడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏమన్నా అడిగితే అక్కడికి దగ్గరికి ఇంకా వెంటనే ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయి చూపిస్తాడు అనమాట. మేము ఇంట్లో కూర్చొని ఏదైనా డిస్కస్ చేస్తుంటే తోట దగ్గర తీసుకుపోయి చూపిస్తాడు అనమాట, ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పేసి. అండ్ ఇక్కడ అవే తీసుకుని వచ్చి చూపిస్తున్నారు చూడండి తాత ఇంకా రాజా ఇద్దరు. సో అట్లా ఆల్రెడీ పీకి పెట్టిన కాయలు కొన్ని అండ్ వీలు కోసిన కాయలు కొన్ని అన్నీ తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి మంచిగా లంచ్ చేసి ఒక నాప్ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మార్నింగ్ నుంచి హెయిర్ అంతా పెట్టుకుండడం వల్ల బాగా నిద్ర వచ్చింది. అండ్ ఈవినింగ్ లేచి బయట కూర్చున్న తర్వాత నాకు గుర్తొచ్చింది అనమాట, నేను పర్పుల్లో కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. సో అవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఇదే అనమాట నైకా పార్సిల్. సో నేను నైకాలో జస్ట్ ఒక 4 ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అండ్ వీళ్ళ ప్యాకింగ్ మాత్రం చాలా సూపర్గా ఇస్తారు, ఏవి ఎక్కడా కదలకుండా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి ఇది మనకి ఐలైనర్ అనమాట. సో కలోసల్ కాజల్ ఐలైనర్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎన్వై బ్రాండ్లో కాంపాక్ట్ అనమాట. యాక్చువల్లీ నేను ఈ బ్రాండ్ ఎప్పుడూ యూజ్ చేయలేదు, బట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యూజింగ్ దిస్ అండ్ షీ సజెస్టెడ్ టు మీ, సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. అండ్ దానికి వచ్చేసి ఒక లిప్ లైనర్ ఫ్రీ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఎన్వై కాంపాక్ట్ కమ్ సీరమ్ అనమాట. సో ఆ రెండు తీసుకుంటే ఇది ఫ్రీ వచ్చింది. అండ్ ఆ తర్వాత మేబ్లిన్లో ఒక లిప్స్టిక్ అయితే తీసుకున్నా, దిస్ ఈజ్ ఎ లిక్విడ్ లిప్స్టిక్ ఆఫ్ షేడ్ 80 రూలర్, చాలా బాగుంది. మనము పర్పుల్ త్రూ ఆర్డర్ చేసుకున్నందుకు మనకైతే పర్పుల్ వాళ్ళు ఈ గోల్డ్ ప్రైమర్ ఇచ్చారనమాట. ఇదైతే నేను ఇంకా ట్రై చేయలేదు, ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని మీతో షేర్ చేసుకుంటాను. ఆ రోజు ఈవినింగ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉండింది అనమాట, అందుకని చెప్పి వాకింగ్కి వెళ్దాం అనుకున్నాము. అంటే ఆ రోజే కాదు, ఆల్మోస్ట్ మా కజిన్స్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీడే వాకింగ్కి వెళ్తున్నాం అనమాట. సో ఆ రోజు నేను వాకింగ్ కోసం అని చెప్పి ఇట్లా రెడీ అయిపోయాను. అండ్ గ్రీన్ టీ తాగేసి వాకింగ్ స్టార్ట్ చేయాలి. యూజువల్గా వర్కౌట్కి ముందైతే బ్లాక్ కాఫీ అండ్ వాకింగ్కి ముందైతే గ్రీన్ టీ నేను తీసుకుంటాను అనమాట. ఈ మధ్య డైటింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ నేను ఏం తింటున్నా ఏంటి అని చెప్పి నేను షేర్ చేస్తాను యూట్యూబ్లో. అండ్ ఇక్కడైతే మా ఇంటి చుట్టూ చాలా ప్లెజెంట్ ఉందన్నమాట. మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చూపించాను కదా బోల్డెన్ చెట్లు ఉంటాయి మన కాంపౌండ్లో. సో ఈ చెట్లన్నీ చూసుకుంటూ మంచిగా గ్రీన్ టీ ఆర్ బ్లాక్ కాఫీ ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాను అన్నమాట. ఆఫ్టర్ హ్యావింగ్ ఏ కప్ ఆఫ్ గ్రీన్ టీ మేమైతే వాకింగ్కి వెళ్తున్నాము. వర్షిణి కూడా వచ్చేసింది, చూస్తున్నారు కదా వర్షిణి చెయ్యి ఎంత ఎర్రగా పండిందో, వాళ్ళ పెద్దమ్మ పెట్టిన గోరింటాక్ అనమాట అది చూపిస్తుంది. అండ్ మా అన్న వచ్చాడనమాట మమ్మల్ని వెతుక్కుంటూ, ఎక్కడికి పోయినారు వీళ్ళు అని చెప్పి మేము ఇంట్లో చెప్పకుండా వచ్చేసినాం అనమాట. అంటే రోజు వెళ్తాం కదా అని వాళ్ళకి తెలుసు కదా అనేసి మేము వచ్చినాం, మాకేం తెలుసు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని చెప్పి. సో సర్లే ఇక్కడే ఉన్నారా అనేసి మళ్ళీ అన్న ఇంటికి వెళ్ళిపోయినాడు. అండ్ నేను, చిట్టి, వర్షి అండ్ మా అన్న వాళ్ళ కొడుకు, మా అన్న వాళ్ళు అందరం కలిసి వాకింగ్ వచ్చినాము. ఇట్లా మంచిగా ఈవినింగ్ వాక్ చేస్తే అందరు కలిసి కబుర్లు చెప్పుకున్నట్టు ఉంటుంది, అట్లనే హెల్త్కి కూడా మంచిది అండ్ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. బై ద వే ఆ రోజు మేము వాకింగ్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందో మీకు చెప్పాలి, మాకు దారిలో ఒక పాము కనిపించింది అనమాట, దాన్ని పసర పాము అంటారంట, అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది
ఉంటుంది, చెట్లలో ఉంటుందంట ఆ పాము. ఐ జస్ట్ షో యూ, ఒక వీడియో అయితే తీసుకున్నాను. మేము ఫస్ట్ అయితే అది బతికిందేమో అని ఫుల్ భయపడి దగ్గరికి వెళ్ళలేదన్నమాట. ఒక స్టిక్ తీసుకొని ఇట్లా ఇట్లా జరుపుతూ ఉన్నాము. తర్వాత అర్థమైన విషయం ఏమి అంటే ఆల్రెడీ పాప మాది చచ్చిపోయింది. సో ఇంకా సరే దాన్ని మళ్ళీ ఇంకా అట్లనే దాని మీదనే మళ్ళీ వెహికల్స్ పోతూ ఉంటాయని చెప్పి తీసైతే పక్కకి వేసినాము. చూస్తున్నారు కదా ఇదే నేను చెప్పింది. చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ పాపం చాలా చిన్నది. అది ఈవినింగ్ వాకింగ్స్ ఆర్ ద బెస్ట్, ఎందుకంటే ఇట్లా మంచి మంచి వ్యూస్ ప్లెజెంట్గా ఉంటుంది కదా. అండ్ అట్లా వాక్ చేస్తూ తర్వాత ఇంటికి వచ్చేసామన్నమాట. అండ్ యా, ఆ రోజు నైటే నేనైతే ఆయిల్ పెట్టుకున్నాను, ఎందుకంటే మనము గోరింటాకు పెట్టుకున్నా లేదా నీలి ఆకు మందారం ఆకు ఇలా ఏది పెట్టుకున్నా కూడా ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకుని ఆ రోజు నైట్ అయితే మనం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ ల్యూక్ వామ్గా మనం హీట్ చేసుకుని మొత్తం అంతా మసాజ్ చేస్తూ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ హెయిర్ ఫాల్ చూస్తున్నారు కదా, నాకైతే చాలా తక్కువ ఉంది. కానీ కొంతమందికి కొన్ని ఆకులు వంటకుండా ఉంటే వాళ్ళకి ఎక్కువ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీరు పర్సనల్గా టెస్ట్ చేసి యూజ్ చేయండి, నేను చెప్పాను కదా అని యూజ్ చేయకుండా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్, నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ ఏదైనా సరే నాతో కమెంట్లో షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్. ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ అండ్ హెల్తీ. దిస్ ఈజ్ రాజా మను సైనింగ్ ఆఫ్.